కరోనా వైరస్ భయాలతో కొన్ని వారాలుగా మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురవుతుంటే ఎస్ బ్యాంక్ పై ఆర్బీఐ మారటోరియం విధించడం ఇవాళ మన మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడికి కారణంగా నిలుస్తోంది. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ 480 పాయింట్లు నష్టపోయిన మార్కెట్లు ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 320 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ బ్యాంక్ పై మారటోరియం విధిస్తున్నట్లు నిన్న సాయంత్రం ఆర్బీఐ ప్రకటించింది. ఈ ప్రభావంతో ఆ బ్యాంకు డిపాజిటర్లు, షేర్ హోల్డర్లు గడ్డుకాలం ఎదుర్కొనున్నారు. నెల రోజుల వ్యవధిలో డిపాజిటర్లు కేవలం 50,000 రూపాయలను మాత్రమే విత్డ్రా చేయగలరు. ఎస్ బ్యాంకులో వాటాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలు మొత్తం ఫైనాన్షియల్ సెక్టార్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్లకు ఈరోజు మరో బ్లాక్ ఫ్రైడేగా మారవుతుంది. ఆర్థిక సేవలను అందించే అన్ని కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. 4.5% నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1500 పాయింట్లు క్షీణించింది. అన్ని సెక్టార్లు భారీ నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ 50 షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్ మాత్రమే పాజిటివ్గా ఉండగా మిగిలిన అన్ని షేర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీలో ఎస్ బ్యాంక్ 25%, ఇండస్ఇండ్ బ్యాంక్ 12%, టాటా మోటార్స్ 8%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5%, టాటా స్టీల్ 6% నష్టాలతో టాప్ లూజర్స్గా ట్రేడ్ అవుతున్నాయి.